హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రసాద్ సింగరపు. వెల్కమ్ టు ప్రసాద్ పిక్టోరియల్స్. ఈరోజు మన మోడల్ కాదు, మోడల్స్, యాక్టర్ అండ్ యాక్ట్రెస్. ఎందుకంటే ఈరోజు కపుల్ షూట్ చేస్తున్నాం. వీడియో లైట్ ప్లస్ ఫ్లాష్ లైట్ ఈజ్ ఈక్వల్ ఎలాంటి ఫోటో వస్తుందో మీరు చూడొచ్చు. సో ఈరోజు మన యాక్టర్ అండ్ యాక్ట్రెస్ భూషణ్ గారు అండ్ మమత. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భూషణ్ని. సో చాలా రోజుల నుంచి ప్రసాద్ బేత షూట్ చేయాలనుకుంటూనే ఉన్నాను. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఫోటోగ్రఫీ తీస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ నా ఫోటోగ్రాఫ్స్ అన్ని మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూసిందంటే మ్యాక్సిమం ఫొటోస్ ప్రసాద్వి ఉంటాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చూస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం వాడేటి రెండు రెగ్యులర్గా మనం వాడే వీడియో లైట్స్ అంటే సన్ గన్స్ కూడా అంటుంటాం దీన్ని, అండ్ ఒకటి గోడెక్స్ 8200 ఫ్లాష్. అంటే మామూలుగా మనము వీడియో లైట్స్ వచ్చేసి 3300 to 3500 కెల్విన్స్లో ఉంటుంది, ఫ్లాష్ వచ్చేసి 5000 to 5500 కెల్విన్స్ వరకు ఉంటుంది. అంటే ఎందుకు ఈ వేరియేషన్ చెప్తున్నా అంటే ఒక్కొక్క ఫ్లాష్, ఒక్కొక్క కంపెనీ వాళ్ళ ఫ్లాష్ టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. మీరు కూడా ఒక్కొక్కరు కంపెనీ ఫ్లాష్ వాడతారని చెప్పి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను అనేది. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఫోటోషూట్ చేస్తే ఎలా ఉంటుంది అది చూద్దాము. సో నేను ఏం చేస్తున్నానంటే ఫేస్ లైట్గా వీడియో లైట్స్ని వాడుతున్నాను, బ్యాక్ లైట్గా ఫ్లాష్ లైట్ని వాడుతున్నాను. ఇప్పుడు మనము 2 కలర్ టెంపరేచర్స్ని వాడుతున్నాం. ఎందుకంటే ఫ్లాష్ లైట్ ఒక టెంపరేచర్, వీడియో లైట్ ఒక టెంపరేచర్. ఈ 2 లైట్స్ టెంపరేచర్స్ని కలిపి మిక్స్ చేసి తీస్తున్నాం కాబట్టి మన ఫేస్ లైట్ని మనం కలర్ టెంపరేచర్గా చేసుకొని నేను 3300 to 3500 కెల్విన్స్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఇప్పుడు కొంచెం మన డే లైట్ కూడా హెవీగా ఉంది, ఇంకొంచెం డల్ లైట్ కావాలని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనకు వీడియో లైట్స్ మనం ఆన్ చేస్తాం కదా ఫేస్ లైట్గా, అది ఫేస్కి రిజిస్టర్ అవ్వాలి అంటే డే లైట్ మనం డామినేట్ చేస్తుంది కదా. సో అది తగ్గిన తర్వాత మెయిన్ లైట్గా ఫేస్ లైట్గా వీడియో లైట్ వాడతాను, బ్యాక్ లైట్గా ఫ్లాష్ లైట్ వాడతాను. సో రెండింటి కలర్ టెంపరేచర్ డిఫరెంట్ కాబట్టి దాని కాంబినేషన్లో తీస్తే ఎలా వస్తుందో మీరు చూడండి. నేను కలర్ టెంపరేచర్స్ ఎంత యూజ్ చేశాను, ఎలా యూజ్ చేశాను కూడా మీకు మెన్షన్ చేస్తానండి. అయింది. సో ఈ లైటింగ్లో స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిసేపు అయితే న్యాచురల్ లైట్ ఇంకా తగ్గుతుంది, అప్పుడు ఇంకా ఎఫెక్ట్ ఏమొస్తుందో తెలుస్తుంటుంది మనకి. సో ఇప్పుడు నేను 2 వీడియో లైట్స్ అండ్ అక్కడ ఫ్లాష్ లైట్ యూజ్ చేశాను. సో వీళ్ళిద్దరిని కపుల్ పోజెస్ కొన్ని పోజెస్ కంపోజ్ చేసి ఫోటోషూట్ చేస్తాను. సో ఫ్లాష్ లైట్ ప్లస్ వీడియో లైట్స్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. లైట్ అండ్ వీడియో లైట్స్ కాంబినేషన్లో షూట్ చేశాం కదా, ఇప్పుడు కూడా సేమ్ అలాగే, బట్ ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మోడల్స్ ఉంటారు కదా, మోడల్స్కి అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్కి మధ్యలో వాటర్ స్ప్రెడ్ చేపిస్తున్నాను. సో అది ఎలా వస్తుంది అవుట్పుట్ మీకు, వర్క్ అయిన తర్వాత వర్కింగ్ మూమెంట్ చూపిస్తాను, వర్క్ అయిన తర్వాత పిక్స్ చూపిస్తాను, అండ్ మీకు ప్రతి పిక్లో నేను కెల్విన్స్ ఎంత పెట్టాను, షట్టర్ స్పీడ్ ఎంత పెట్టాను, ISO ఎంత పెట్టాను అన్నీ నేను మెన్షన్ చేస్తాను. దాంట్లో క్లియర్గా చూసుకోండి, ఓకేనా?
మోడల్స్ గా ఆయన పిక్చర్స్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అద్భుతంగా తీస్తే రేపు పొద్దున ఆయన వచ్చి ప్రసాద్ దగ్గరే తీయించుకోవాలి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ అదే చెప్తున్నాను. సో మమతా కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా కోఆపరేట్ చేస్తూ చేసింది. సో ప్లీజ్ లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ పిక్టోరియల్స్. డూ ఫాలో అండ్ కీప్ వాచింగ్ ద న్యూ అప్డేట్స్. ఆల్ ద బెస్ట్ గైస్. Thank you.